రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఒగ్గుడోలు చప్పుళ్లతో అంగరంగ వైభవంగా పురవీధుల గుండా పోచమ్మ ఆలయం వరకు తీసుకెళ్లారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో పోచమ్మకు బోనాలు అప్పగించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ 17వ తేదీన జరిగే మల్లికార్జున స్వామి కళ్యాణంలో భాగంగా లందా కార్యక్రమం జరిగిందని, శనివారం గ్రామంలో జోగు తిరిగే కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆదివారం రోజున పుట్టకు దనిపోయేట, గంప బోనం, పుట్ట బంగారు తేవడం కార్యక్రమాలు ఉంటాయని, సోమవారం రోజున శ్రీ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆసిరి మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చంద్రయ్య యాదవ్, ఉపాధ్యక్షులు ముచ్చర్ల తిరుపతి యాదవ్, కొమ్ము శేఖర్ యాదవ్, కోశాధికారి కొమ్ము ఎల్లయ్య యాదవ్, గంగుల ప్రశాంత్ యాదవ్, కార్యదర్శులు జాప నాగయ్య యాదవ్, ఆసరి రవి యాదవ్, బాలమల్లు యాదవ్, మల్లయ్య యాదవ్, లింగయ్య యాదవ్, రాములు యాదవ్, రమేష్ యాదవ్, లక్ష్మీరాజం యాదవ్, మహిళా సభ్యులుగా నూనె లచ్చవ్వ, జాప ఎల్లవ్వ, ఆసరి రేణా, గంగుల మల్లవ్వ, కట్టె లక్ష్మి, ఆసరి పద్మ యాదవ సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు. కృష్ణ యాదవ్ సంఘం ధర్మారం ఆధ్వర్యం లోపల గత సంవత్సరం మల్లికార్జున స్వామి, సౌడాలమ్మ, వీరప్ప, కీతమ్మ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. మారుపట్నం కింద ఇప్పుడు మల్లికార్జున స్వామి ఉత్సవాలు, కళ్యాణము, రేణుక ఇల్లమ్మ, మునిరాజుల కళ్యాణం నిర్వహించడం నిర్ణయించాము. ఆలయ కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం జోగు తిరిగే కార్యక్రమంతో పాటు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోగు తిరిగే కార్యక్రమం ఉంటుంది. తిరుపతి రోజునాడు గంప బోనము, పుట్ట బంగారం తేవడం ఉంటుంది. 17వ తేదీ రోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము, రేణుక ఇల్లమ్మ, మునిరాజుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్ణయించాము. ఆలయ కమిటీ, శ్రీకృష్ణ యాదవ సంఘం ధర్మారం ఆధ్వర్యం లోపల ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలంలోని, జిల్లాలోని యాదవ బాంధవులు, భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాము. గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున కుల బాంధవులకు మరియు గ్రామ ప్రజలకు, పెద్దలకు, నాతోటి కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. కావున ఇందులో భాగంగా ఈరోజు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడానికి మొత్తం 108 పాలకగాను అందరు ఇంటికొక బోనం తీసుకొచ్చి చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవం జరుపుకున్నారు. రేపు చూట ఈరోజు లద్దకోడు మరియు అది తీసుకొచ్చి ఉంటుంది. రేపు చూత ఇంటింటికి, ప్రతి కుల బాంధవుల ఇంటికి జోగు చూత తీసుకెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసి మరలా దేవుని దగ్గరికి విగ్రహం ఆడబెట్టి ఆదివారం రోజున పుట్ట బంగారు కోడు, సోమవారం రోజున కళ్యాణ మహోత్సవం ఉంటుంది. దీనికి మన గౌరవ పెద్దలు, జడ్పీ చైర్మన్ పర్సన్ కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మా యాదవ సోదరులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ తల్లి వస్తున్నారు. కావున గ్రామ ప్రజలు మరియు కుల బాంధవులు, మిత్రులు, భక్తులు అందరూ పాల్గొని ఈ శ్రీ మల్లికార్జున కృపకు కావాలని కోరుతున్నాను.